ఎక్కడ మా ఛానల్ మీరు చూస్తున్నాను తెలుగు ఎయిటింగ్ ఫ్రెండ్స్ రేపు మీకు మంచి ఎయిటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను దానికంటే ముందు మీరు ఛానల్ ఛానల్గా ఫస్ట్ టైం వచ్చేసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా పక్కన యాక్టివ్ చేసుకోండి ఒకనా ఫ్రెండ్స్ ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో వచ్చాను దాని ద్వారా నేను ఏవైతే ట్యాంప్లెట్స్ కానీ ఫోటోస్ కానీ ఎఫర్ట్స్ యాడ్ చేస్తానో ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సింపుల్గా ఆల్మెల్స్ లింక్ అన్న ఒకటి ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే మీకు ఏ స్టేటస్ వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఆ స్టేటస్ వీడియోని క్రియేట్ చేస్తా ట్రై చేస్తాను వీడియో మనకి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీ అద్దు అవుతుంది ఓకే ముందుగానే క్రియేట్ చేసి అయితే ఫైవ్ సెకండ్స్ ఉండని అప్పుడే మీకు అయితే క్లారిటీ అదవు అవుతుంది ఓకేనా చూస్తారు కదా ఏ విధంగా సింపుల్గా అయితే మన స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవడానికి నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇక్కడ ఏవైతే నేను ఫోటోస్ కానీ లిరిక్స్ కానీ యాడ్ చేస్తానో ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ విధంగా క్రియేట్ చేసుకుని మీకు మీకు ఏదైతే యూట్యూబ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో అందులో క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లకొని గట్టి కొట్టండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం చూసారా మీకు యాప్ ఓపెన్ చేయగా అంటే వచ్చి ఏ విధంగా ఉంటుంది మీరు ఏం అండి ఇక్కడ మీకు ప్లస్ ఏ కనుక అమర్తిగా దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ వన్ ఇష్టం అని అని ఒక ఆప్షన్గా మనం చూసారు దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టు మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పైన మీకు మీడియా అని ఒక ఆప్షంగా ఉంటుంది చూసారా రైట్ సైడ్లో ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారండి ఇక్కడ మీడియా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మీకు క్లిక్ చేసిన తర్వాత ఏదైనా బ్లాక్ కలర్ సెల్ చేసుకుని టిక్వర్గా తెచ్చేసేయండి ఓకేనా అప్పుడు ఈ బ్లాక్ కలర్ మీ క్లిక్ చేసి మీకు వీడియో అంతసేపు కావాలో దీని అంతసేపట్ డ్రాక్ చేసుకోండి నాకు వచ్చేసి ఫిఫ్టీన్ సెకండ్స్ కావాలి కాబట్టి నేనైతే ఈ విధంగా ఫిఫ్టీన్ డ్రాగ్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఎగస్ట్రా కావాలి ఇంకా ఎక్స్ట్రా అయితే డ్రాక్ చేసుకోవచ్చు ఓకేనా అప్పుడు ఫ్రంట్ అది వచ్చేసాయండి ఇప్పుడు మీరు ఏం చేస్తాను ఇక్కడ లేయర్స్ అని ఒక ఆప్షన్ గమనించుంది దాన్ని క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటోస్ డౌన్లోడ్ చేసుకున్నా ఫస్ట్ గ్రీన్ కానీ రెడ్ కానీ రెండు ఫోటోస్ అయితే ఇచ్చాను ఫస్ట్ గ్రీన్ ఒక సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పైన సిజర్ ఐకా పక్కన ఒక బాక్స్ ఏకాయను కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా దీన్ని అడ్జస్ట్ చేసి చేసుకోండి ఏ విధంగా చూస్తారు కదా ఏ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత దీన్ని వీడియో చూడేదాక డ్రాగ్ అయితే చేసుకోండి విధంగా డ్రాగ్ అయిపోయింది కదా బ్యాక్ వచ్చేసి మీకు ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తారు దాన్ని క్లిక్ చేసి కొద్దిగా హై చేసుకోండి గ్రీన్ మీకు డార్క్గా కావాలంటే ఈ విధంగా తగ్గించుకోవాలంటే ఈ విధంగా తగ్గించుకోవచ్చు ఓకే నేను వచ్చేసి కొద్దిగా హై చేసుకున్నాను అప్పుడే మనకి అది హైలైట్గా కనబడుతుంది టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా ఈ విధంగా అయితే ఒక ఫోటో అయితే యాడ్ చేసేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు రెడ్ కలర్ మీరు ఏదైతే ఉందో సేమ్ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీరు క్లిక్ చేసి ఇప్పుడు రెడ్ కలర్ ఇమేజ్ మేము క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా సేమ్ సిద్ధరా కానీ పక్కన బాక్స్ అయ్యాక మేము క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా దీన్ని పైకి హై హై చేసుకుని ఈ విధంగా వీడియో చూడడానికి డ్రాక్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్లయితే ఓపేసిటీ ఆమె ఆప్షన్ కదా క్లిక్ చేసి ఈ విధంగా డౌన్ చేసుకోండి ఈ విధంగా డౌన్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ఇమేజ్ అయినా కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని ఈ విధంగా కరెక్ట్గా అయితే సెట్ అయిపోయింది మరి ఇప్పుడు హై చేసి హై చేసి సిక్ మార్క్ ఇచ్చేయండి ఇప్పుడు ఇప్పుడు రెడ్ కలర్ మేము క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కమ్మని చూడండి ఓవరాల్ యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ గమని చూస్తారు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి పల్స్ అని ఒక ఆప్షన్ గమని చూస్తే దాన్ని క్లిక్ చేసిన అంటే మనకి ఈ విధంగా బ్లింక్ అవుతుండదు ఇమేజ్ అయితే మనకి కరెక్ట్గా సెట్ అవ్వదు అందుకే విధంగా బ్లింక్ అవుతుంటుంది క్లారిటీ లేకుండా టిక్ మరి ఇచ్చేసేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేటట్టు విధంగా సెట్ చేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిందా ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవ్వాలి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు ఒపే సిటీలోకి వెళ్ళి డౌన్ చేసేయండి డౌన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా తెలుస్తుంది చూస్తారు కదా మనకు అది కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు ఓపేసిటీలోకి వెళ్ళి డౌన్ చేసుకుని ఇప్పుడు కరెక్ట్గా దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా మనం అడ్జస్ట్ చేస్తుంది కాదు టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేదట్టు ఈ విధంగా ప్లేస్ చేసుకోండి చూస్తారు కదా ఇప్పుడు ఐబ్రోస్ అనే మ్యాచ్ అయిపోయినాయి అంటే మనకి ఇమేజ్ కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు ఓపెసిటీలోకి వెళ్ళి ఇప్పుడు హై చేసేసేయండి సేమ్ రెండు ఫొటోస్ ఈ వెళ్ళి హై అనేది చేసేసేయండి మనకు కరెక్ట్గా సెట్ అయిపోయిందని అర్థం టిక్ మార్క్ ఇచ్చేసేయండి చూడండి ఒకసారి ప్లే చేసే వద్దాం చూస్తారు కదా ఇప్పుడైతే మన మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలంటే మీకు ఇష్టం అది ఓకే ఎప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది టిక్ మార్క్ ఇచ్చేసేయండి చూడండి చూసారు కదా ఇప్పుడైతే మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది చూసారు కదా ఐస్ అయితే ఎక్కడ మూవ్ అవ్వట్లేదు కలర్ ఒకటే మార్తా ఉంటుంది చూసారు కదా ఏదో సింపుల్గా అయితే మనకి కలర్ ఎఫ్ట్ అయితే యాడ్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మనం దీనికి పార్టికల్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది సింపుల్గా కలర్స్ మీకు చేసి మీడియా మీకు చేసి ఇప్పుడు మీరు ఏదైతే పార్టికల్స్ డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ ఇచ్చి వీడియో దానికి క్లిక్ చేసుకోండి క్లిక్ చేసినది ఇక్కడ మీకు ఓకే అని ఒక పర్మిషన్ అడుగుతుంది ఓకే అని ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసినది మనకి విధంగా వచ్చేస్తుంది కొద్దిగా ఫ్రెండ్కి ట్రాక్ చేసేయండి ట్రాక్ చేసినది మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు అని ఒక ఆప్షన్ ఉంది దానికి క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ అవ్వండి ట్యాప్ ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఆ పార్టికల్స్ వీడియో క్లిక్ చేసి ఏదో ఫుల్ స్క్రీన్ అయితే చేసేయండి చూసారు కదా విధంగా ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మీరు కింద స్క్రోల్ చేసి మీద క్లిక్ చేసి కొద్దిగా డౌన్ చేసేయండి అప్పుడు మనకి లైట్ కలర్ అనేది మూవ్ అవుతూ ఉంటే మనకి క్లారిటీ కనబడుతుంది టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి వీడియో లాస్ట్కి వచ్చినా కొంచెం పార్టికల్స్ ఎక్స్ట్ అయిపోయింది కాబట్టి పైన మీకు సిధరాకంగా అమ్మదు కదా దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి మనకి ఎగస్టర్ కట్ అయిపోతుంది ఈ విధంగా సింపుల్గా అయితే యాడ్ చూడండి చూసారు కదా ఈ విధంగా మనకి పార్టికల్స్ కూడా యాడ్ అయిపోయింది ఈ విధంగా పార్టికల్స్ అయితే పడతా ఉంటాయి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో లిరిక్స్ వీడియో లిరికల్ సాంగ్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మాకు క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకుందో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని పర్మిషన్ ఇచ్చేసేయండి కదా మనకి వచ్చేసి విధంగా ఉంటుంది కొద్దిగా ఫ్రంట్ డ్రాక్ చేసిన తర్వాత మన లిరిక్స్ అయితే విధంగా కనబడుతున్నాయి కదా మీరు కింద స్క్రోల్ చేసి బ్లెండింగ్ మీరు క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రెండు హై చేసేయండి హై చేస్తేనే మనకి డార్క్ అనేది కనబడతా ఉంటాయి టిక్ మార్క్ చేసి ఈ విధంగా రొటేట్ అయితే చేసుకుని మీకు ఎంత సైజులో కలతో అంత సైజులో పెట్టుకుని మీకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైతే ఇక్కడ మీకు ఎక్కడ కాదు అక్కడ ప్లేస్ చేసుకుని నేను వచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను ప్లేస్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఈ విధంగా మనకి సాంగ్ అయితే కరెక్ట్గా యాడ్ అయిపోయింది వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత మంచి మనకి లిరిక్స్ కూడా ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన మీకు సిజరా కానీ కంపడతాక దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి మనకి ఈ విధంగా సింపుల్గా అయితే వీడియో అయితే క్రియేట్ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా అయితే మనకి నేను ఒకసారి సాంగ్ అనేది తీసేసి మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది కదా చూసారా వీడియో అయితే చాలా అయితే చాలా పవర్ఫుల్గా ఉంది ఈ వీడియో కనుక మీరు క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటే ఈ వీడియో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా చూసారు కదా నాకు అయితే చాలా నచ్చింది వీడియో మీరు సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం దీన్ని గ్యారీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే క్వాలిటీ అనేది ఎక్కడ డిక్రీజ్ అవ్వకుండా మీకు లెఫ్ట్ సైడ్లో ఒక షేర్ అని ఒక ఆప్షన్ కమ్మంటుంది సార్ దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ షేర్ అని ఒక ఆప్షన్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది పైన మీకు ఇయర్ ఇ వచ్చేసి మనకి ఎంత క్వాలిటీ కావాలండి ఇక్కడ సెవెన్ ట్వంటీ పెట్టుకుంటే హెచ్డీలో బాగానే ఉంటుంది మీకు ఇంకా హెచ్డీ కావాలనుకుంటే ఇక్కడ టెన్ ఎయిటీ అని పెట్టుకుని కింద మీకు ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ కమ్మట్టు చూసారా దాన్ని క్లిక్ చేస్తే అంటే మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ జై హింద్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ